హాయ్ ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీ ఎలా ఉంటుంది? సచివాలయాల్లో 25,287 ఖాళీలు ఉన్నట్లు ప్రాథమిక అంచనాలో తేలింది. వివిధ జిల్లాలకు సంబంధించిన ఉద్యోగాలు, అలాగే వీటిలో భర్తీ చేసినవి, ఇంకా మిగిలినవి, వాటి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు కూడా వచ్చే నెల ఆఖరికి సమర్పించాలని అన్ని శాఖలను ఆదేశించారు. ఎందుకంటే మరి ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి మన అందరికీ తెలుసు. మరి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వివిధ జిల్లాలకు కేటాయించిన సచివాలయ ఉద్యోగాలు, అలాగే వీటిలో భర్తీ చేసినవి, ఇంకా మిగిలినవి ఇక్కడ మీరు ఒకసారి లిస్ట్ చూడవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఉద్యోగాలు 7,884, అందులో భర్తీ చేసినవి 6,019, ఇంకా మిగిలి ఉన్నవి 1,865. విజయనగరంలో మొత్తం 6,567 ఉద్యోగాలకి భర్తీ చేసినవి 4,903, మిగిలినవి 1,664. విశాఖపట్నంలో 10,872కి 8,565 భర్తీ చేశారు, ఇంకా మిగిలినవి 2,307. తూర్పుగోదావరిలో 13,057 ఉద్యోగాలకి 10,363 భర్తీ చేశారు, ఇంకా 2,694 మిగిలి ఉన్నాయి. పశ్చిమ గోదావరిలో 9,576కు 7,564 భర్తీ చేశారు, ఇంకా 2,012 మిగిలి ఉన్నాయి. కృష్ణాలో 11,025కు 9,059 భర్తీ చేశారు, 1,966 ఖాళీగా ఉన్నాయి. గుంటూరులో 11,279కి 9,715 భర్తీ చేశారు, 1,564 ఇంకా మిగిలి ఉన్నాయి. నెల్లూరులో 7,814 ఉద్యోగాలకి 5,903 భర్తీ చేశారు, 1,911 ఖాళీగా ఉన్నాయి. ప్రకాశంలో 9,109 ఉద్యోగాలకి 8,885 భర్తీ చేశారు, 224 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. చిత్తూరులో 11,629కి 8,245 భర్తీ చేశారు, 3,384 మిగిలి ఉన్నాయి. అనంతపురంలో 10,285కు గాను 8,127 భర్తీ అయ్యాయి, 2,158 ఖాళీగా ఉన్నాయి. కర్నూలులో 9,597కి 7,658 భర్తీ అయ్యాయి, 1,939 ఖాళీగా ఉన్నాయి. కడపలో మొత్తం 8,034 ఉద్యోగాలకి 6,435 భర్తీ అయ్యాయి, మొత్తం మిగిలినవి 1,599. మరి అన్ని జిల్లాలు కలుపుకొని మొత్తం 1,26,728 సచివాలయ ఉద్యోగాలకు గాను 1,01,441 భర్తీ అయ్యాయి, ఇంకా మిగిలినవి 25,287 మిగిలి ఉన్నాయి. గ్రామ వార్డు సచివాలయాల్లో వివిధ విభాగాల్లో మిగిలిన సుమారు 25,287 ఉద్యోగ ఖాళీల భర్తీపై నిరుద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. ఖాళీల వివరాలతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వానికి త్వరలో నివేదిక అందజేయనుంది. అధికారులు ఇప్పటికే ప్రకటించినట్టు కుదించిన జాబితాలో తర్వాత ఉన్నవారికి అవకాశమిస్తారా? ప్రత్యేకంగా మరోసారి జనవరిలో ప్రకటన నోటిఫికేషన్ వెలువడుతుందా అనేది చూడాల్సి ఉంది. ఈ నెల 2 నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ కోసం వివిధ రకాలైన 1,26,728 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్షకు హాజరైన 21.69 లక్షలకు పైగా అభ్యర్థుల్లో ఉత్తీర్ణులైన 1,01,441 ధృవపత్రాలను జిల్లా ఎంపిక కమిటీ డిఎస్సి పరిశీలించి నియామక పత్రాలను ఇచ్చింది. వీధులకు హాజరైన వారందరికీ విడతల వారీగా శిక్షణ ఇస్తున్నారు. మిగిలిన ఖాళీల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 3,384 ఉన్నాయి. అనంతపురం, ఉభయ గోదావరి, విశాఖపట్నంలో ఒక్కో జిల్లాలో 2,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగ ఖాళీలపై ఇక నుంచి ఏటా జనవరిలో ప్రకటన వెలువడుతుందని, ఈ నెల 1న విజయవాడలో సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో చేసే ప్రకటనలో సచివాలయ ఉద్యోగ ఖాళీలను చేర్చనున్నారా? ఇప్పటి వరకు నిర్వహించిన ప్రక్రియ ప్రకారం కుదించిన జాబితాలో తర్వాత ఉన్నవారికి అవకాశం ఇస్తారా అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని
అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే వచ్చే నెలాఖరు అంటే నవంబర్ చివరికి ఉద్యోగ ఖాళీల వివరాలను తెలియజేయాలని అన్ని శాఖల అధిపతులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఆదేశించారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినందున దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓకే ఫ్రెండ్స్, మరి నవంబర్ చివరికల్లా అన్ని శాఖల్లో, అన్ని ప్రభుత్వ శాఖల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఖాళీలు ఏవైతే ఉన్నాయో, ఏ ఏ శాఖలో ఎన్ని ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలు అందుతాయి. మరి డిసెంబర్లో నోటిఫికేషన్ ఇవ్వచ్చు, జనవరిలో వాటిని భర్తీ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, నిరుద్యోగులందరికీ కూడా మరి ఇది ఇంపార్టెంట్ న్యూస్. సచివాలయ ఉద్యోగాల గురించి మరి లిస్ట్ అయితే ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.